ఓం శక్తి గురువడి శరణం తిరువడి శరణం అమ్మవారి 108 గురు పోట్రి యొక్క పరమార్థాన్ని తెలుసుకుందామా శక్తులారా ఓం అరుళే అర్పుదమే పోత్రి ఓం అరుణ్ నిలై అంటే అనుగ్రహ స్వరూపంలో ఉండి అద్భుతాలను చూపించిన పూజ్యనీయులైన అడిగళార్ అమ్మవారిని పూజించి నమస్కరిస్తాను ఓం అరివే సరివే పోత్రి ఓం అన్ని విధాలలో సంపూర్ణమైన జ్ఞానమును పొందిన వారిగా అందులో ఉన్న సూక్ష్మాలను తెలుసుకున్న వారిగా వెలుగుతున్న పూజ్యనీయులైన అడిగళార్ అమ్మవారిని పూజించి నమస్కరిస్తాను ఓం సత్తే సిత్తే పోత్రి ఓం ఎల్లవేళలా వెలసిన వారిని సత్తు అని అంటారు అపారమైన జ్ఞానమును పొందిన వారిని సిత్తు అని అంటారు ఈ రెండు గుణములు కలిగిన పూజ్యనీయులైన అడిగళార్ అమ్మవారిని పూజించి నమస్కరిస్తాను ఓం ముత్తే మోగనమే పోత్రి ఓం ముత్యాలలాగా తెలుపును మరియు కాంతిని దైవిక సౌందర్యాన్ని పొందిన గుణములు కలిగిన పూజ్యనీయులైన అడిగళార్ అమ్మవారిని పూజించి నమస్కరిస్తాను ఓం వేలే సూలమే పోత్రి ఓం దుష్ట శక్తులను సంహరించడంలో వేల్గా మరియు త్రిశూలంగా వెలుగుతున్న పూజ్యనీయులైన అడిగళార్ అమ్మవారిని పూజించి నమస్కరిస్తాను ఓం విరిసడయోన్ అరుళే పోత్రి ఓం విరిసడయోన్ అంటే పరమశివుణ్ణి సూచిస్తుంది పరమశివుని యొక్క అనుగ్రహానికి కూడా పాత్రులైన పూజ్యనీయులైన అడిగళార్ అమ్మవారిని పూజించి నమస్కరిస్తాను ఓం తిరిపురత్తాళ్ కరువే పోత్రి ఓం తిరిపురై అంటే తల్లి పరాశక్తిని సూచిస్తుంది ఆమె అనుగ్రహంతో శిశువుగా ఉద్భవించిన వారు పూజ్యనీయులైన అడిగళార్ అమ్మవారు వారిని పూజించి నమస్కరిస్తాను ఓం శంకరన్ తయయే పోత్రి ఓం శంకరన్ అనేది శివ పరమాత్ముని సూచిస్తుంది శివుని కరుణానుగ్రహాన్ని పొందిన పూజ్యనీయులైన అడిగళార్ అమ్మవారిని పూజించి నమస్కరిస్తాను ఓం శంకరి తుణయే పోత్రి ఓం శంకరి అంటే పార్వతీదేవిని సూచిస్తుంది ఆమె కరుణానుగ్రహాన్ని పొందిన పూజ్యనీయులైన అడిగళార్ అమ్మవారిని పూజించి నమస్కరిస్తాను ఓం కణ్మున్ ఉయర్ందవా పోత్రి ఓం బంగారు ఉపాధ్యాయుడు శక్తి ఉపాసకులు ఆధ్యాత్మిక గురువు అవతార పురుషులు ఈ అన్ని ఘట్టములు దాటి నేడు అందరితోనూ ప్రేమతో అమ్మా అని పిలువబడిన అత్యున్నత గౌరవాన్ని పొందిన పూజ్యనీయులైన అడిగళార్ అమ్మవారిని పూజించి నమస్కరిస్తాను మిగిలిన మంత్రముల పరమార్థం వచ్చే సంచికలో కొనసాగుతుంది ఓం శక్తి ఈ వీడియోని లైక్ చేయండి మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓం శక్తి